యాక్చువల్ నాకు తెలిసి G20 సమావేశాలు ముగిసిన సందర్భంగా అభినందనలు చెప్పడానికి వెళ్తారు. మామూలుగా అందరు ముఖ్యమంత్రిని పిలిచారు. ఈ నెల లేదు కదా, ముఖ్యమంత్రులకి చాయిస్ వచ్చింది. మమతా బెనర్జీ కూడా అటెండ్ అయింది కదా. ఈయన ఆ టైంకి ఇండియాలో లేరు కాబట్టి, G20 అనేది మేజర్ కాబట్టి అభినందించడానికి వెళ్తారు సహజంగా. దాని గురించి నేను అనుకుంటున్నా. అధికారిక ప్రకటన అయితే అదే ఉండొచ్చు. ఇంటర్నల్ గా ఏమన్నా ఉంటాయి అంటే మరి కలుసుకున్నప్పుడు మాట్లాడేది మన రాధాకృష్ణ గారిని అడగాలి, అక్కడ బగ్గు పెడతారు కాబట్టి ఆయన ముందే చెప్తారు, వీకెండ్ లో చూడాలి. కానీ ప్రస్తుత రాజకీయాల గురించి అమిత్ షాతో మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉంటుంది చంద్రబాబు గారి విషయంలో? ఆస్పెక్ట్లు ఉన్నాయండి. ఒక ఆస్పెక్ట్లో ఏంటంటే ఇప్పుడే ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు. వెళ్ళొచ్చా చంద్రబాబుది? ఇప్పుడు ఇష్యూ ఉంది కాబట్టి ఆయన లోపల ఉన్నారు. లోకేష్ను కూడా అరెస్ట్ చేసేసి పార్టీకి దిక్కు లేకుండా చేస్తే ఇబ్బంది అవుద్ది కదా. అప్పుడు ఎవరు నడిపించాలి పార్టీని? బాలకృష్ణకి అంత టాలెంట్ లేదు, మిగతా వాళ్ళ మాట వింటారా? సాధారణంగా రాజకీయాల్లో చంద్రబాబు మాట వినకుండా ఇసుకిచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లాంటిది ఇంకెవరెవరు మాట ఎందుకు వింటాడు? ఎవడుకాడు సీటుకి నాకంటే నేనంటే నేనంటాడు, కొట్టుకుంటాడు, రచ్చరచ్చ జరుగుతుంది. కాబట్టి వాటన్నిటి మధ్యన ఆ గందరగోళాలను లోకేష్ కంట్రోల్ చేయగలడు. కానీ అది ఎథిక్స్ తో కూడుకున్న రాజకీయం అవుతుందా? ఒక ప్రతిపక్ష నేతను జైల్లో పెట్టేసి ఇప్పుడు నేను ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతా ఉంటే ఇంక విలువ